ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఓటర్లు ఆదరించే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఆ తూర్పు జిల్లాల ఓటర్లు ఎటు మొగ్గితే ఆ పార్టీనే పాలనా పగ్గాలు చేపడుతుందని ప్రతిసారి నిరూపితమవుతూనే ఉంది. 34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటువైపు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. అందుకే అన్ని పార్టీలు అక్కడ పాగా వేయడానికి సర్వశక్తులు ఉంటాయి. మరి ఈసారి ఉత్తరాంధ్ర ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఓ చివరన ఉన్న 3 జిల్లాలు కలిసిన ప్రాంతం ఉత్తరాంధ్ర. రాష్ట్రానికి ముఖద్వారం. అలాంటి గేట్వే ఆఫ్ ఏపీ సువిశాల సముద్ర తీరం, పూర్తిగా వ్యవసాయ ఆధారం. అక్కడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. తరతమ భేదం లేకుండా ఎక్కడి వారినైనా ఆదరించే అక్కడి ఓటర్లు ఎందరో బడా నేతల్ని ఆదరించారు. ప్రస్తుతం 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రలో గాలి ఎటువీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్టే. గత కొన్ని దశాబ్దాలుగా అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఉత్తర కోస్తాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలి గట్టిగా వీచి అధికారం వైసీపీ వశమైంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 సెగ్మెంట్లలో 24 చోట్ల గెలిచిన తెలుగుదేశం పార్టీ పాలనా పగ్గాలు చేపట్టింది. 2019 ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో ఫ్యాన్ గాలి గట్టిగా వీచి వైసీపీ 28 సెగ్మెంట్లలో గెలిచి పవర్లోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు ఒక్కరే టెక్కల నుంచి గెలిచారు. విజయనగరం జిల్లాలో టీడీపీ ఖాతానే తెరవలేకపోయింది. విశాఖ జిల్లాలో 4 సీట్లు దక్కించుకోగలిగింది. ఉత్తరాంధ్ర అంటే ముందుగా గుర్తొచ్చేది చీపురుపల్లి నియోజకవర్గం. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఈసారి కూడా చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేస్తుంటే విశాఖ ఎంపీగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ బరిలో ఉన్నారు. చీపురుపల్లి బరిలో బొత్స అని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఢీకొంటున్నారు. బొత్స ఝాన్సీపై టీడీపీ నుంచి బాలకృష్ణ అల్లుడు భరత్ పోటీలో ఉన్నారు. శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు 3వ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో డెక్కల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అయినా ఎంపీగా రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. డెక్కలలో ఆయన బాబాయ్, మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలుపొందారు. ప్రస్తుతం డెక్కలలో వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి తిలక్లు ఆ బాబాయ్ అబ్బాయిలతో తలపడుతున్నారు. విశాఖ లోక్సభ సెగ్మెంట్లో కీలకమైన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. భీమిలిలో గెలిచే పార్టీ అభ్యర్థి మెజార్టీ విశాఖ ఎంపీ గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంటుంది. దాంతో భీమిలి స్థానం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. మరోవైపు అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనపై వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం బోడి ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు. ప్రశాంతంగా ఉండే అనకాపల్లిలో ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఘర్షణలు, దాడులతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. విజయనగరం మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుని ఈసారి పోటీకి దూరమయ్యారు. ఆయన కుమార్తె అదితి గజపతి విజయనగరం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉండడంతో ఆ సెగ్మెంట్ స్పెషల్ అట్రాక్షన్గా మారింది. మొత్తం మీద ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది అన్ని పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.